చైతన్య, అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇవాళ మన ఆర్ తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినా చూద్దాం. అలా పారిశుద్ధం. ఏడాదికి ఒకసారి కార్ సర్కారులు బతుకమ్మ పండుగకి అయితే ఆడబిడ్డలందరికి చీరలు ఇస్తుండే కదా, ఇప్పుడు ప్రభుత్వం మారిపోయే ఇక మళ్ళీ సర్కారులు ఈ బతుకమ్మ చీరల గురించి మంగళం పాడే ఆలోచన అయితే ఎత్తారట. గదేనుల్లా చీరలు బంద్ చేస్తారట. ఇక వీళ్ళు సర్కారు మారినాక అందరి లెక్కనే పేరు మార్చి వేరే చీరలు ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా పైరోగి ఎత్తారా? ముచ్చటేందో చూద్దాం పారి. కారు సర్కారులు ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు అలా ఆడోళ్లకు చీరల పంపిణీ అయితే వేసేది, కానీ ఎక్కడి నుంచో అగ్గో సగ్గో తెచ్చిన చీరలు ఇస్తుందని ఇక గిట్ల ఇచ్చుడు చేయబట్టి అటు మహిళలకు ఇటు నేతనలకు కూడా అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సర్కార్ వాళ్ళకు అనిపించిందట. ఇక పబ్లిక్ కూడా గదే ముచ్చట అనుకుంటుర్రట. మొత్తం మీద చీరలు పంపిణీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చిందట రేవంత్ సర్కారు. అందుకు బదులుగా ఏమిస్తే మంచిగా ఉంటుందా అని సోచాయిస్తుండ్రట. ఏదైనా గిఫ్ట్ ఇద్దామా, ఒకవేళ ఇస్తే అది వస్తు రూపంలో ఇచ్చుడా లేకపోతే నగదు పైసలు ఇచ్చుడా అని ఆలోచిస్తున్నారట. అది కూడా ఎవరికి ఇవ్వాలా ఏంది అనేది కూడా సోచాయిస్తున్నారట. పోయిన సర్కారు బతుకమ్మ చీరల కోసం ప్రతి ఏటా ఏం కాదన్నా దగ్గర దగ్గర 370 కోట్లు కేటాయించింది. ఇక అందులోకెళ్ళి సగం పైసలు దళారులే మింగిండ్రనే ఆరోపణలు అయితే ఉన్నాయి. గట్లనే చీరల నాణ్యతపై మహిళలు రోడెక్కి లొల్లులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ పైసలు తమకు ఇస్తే పండుగ ఖర్చులకు అక్కెరకత్తాయని కొంతమంది ఆడవాళ్ళు అయితే అంటున్నారు. అందరినీ అరుచుకున్నాకనే ఏం చేయాలి ఏంది అనేది ఆలోచిస్తాం, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సర్కారు వాళ్ళు అయితే చెప్పుకొస్తున్నారు. త్వరలో సీఎం వద్ద జరిగే సమీక్షలో దీనిపై ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారట. వేరే వేరే రాష్ట్రాలలో పండుగలప్పుడు సర్కారు వాళ్ళు ఏమేం పథకాలు పెడుతున్నారు అనే దాని మీద అధికారులు ఆరా తీస్తున్నట్లయితే తెలిసింది. ఏపీలో సంక్రాంతి పండుగ అప్పుడు అక్కడ ప్రజలకు ఉచితంగా చక్కెర, ఆయిలు, బెల్లము, నెయ్యి, శనగలు, కందిపప్పు వండి అయితే పంపిణీ చేస్తున్నారట. ఇక ఇక్కడ కూడా గట్లనే వస్తువులు ఇస్తే ఎట్లుంటుంది అనే దాని మీద కూడా పైరోగా ఎత్తున్నట్టు తెలిసింది. ఇక మరోవైపు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 200 లేదా 250 రూపాయలు ఇచ్చుడు లేకపోతే అకౌంట్లోనే డైరెక్ట్ వేసుడో ఎత్తారన్నట్టు వినబడుతుంది. ఇక జనాలు మెచ్చేటట్టు ఏమన్నా చేస్తారా లేకపోతే ఇంకా లొల్లులు పెట్టేటట్టు ఏమైనా చేస్తారా చూడాలి మరి. ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిన గడి ఏ మంచిది కాదో, లేకపోతే పాప తలరాతే గాడికున్నదో తెలియదు, కానీ పాపం పాపదైతే పానం పోయింది. ఇక గిసోండప్పుడే ఎవ్వరినేం అనలేం, తలరాత అనుకున్నది తప్పించి ఏం చేయలేం. ఈ వీడియో చూస్తేనైతే మస్తు పాపం అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఎంత ఖైరేది కొద్దున్నా కానీ అనుకోని ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉంటాయి. గా మహారాష్ట్రలోని థానే జిల్లాల ముంబ్రం అనే ఒక రద్దీగా ఉండే పట్టణంలో రోడ్డు మీద అయితే మస్తు దారుణమైన ముచ్చట అయితే జరిగిందిల్లా. 5 అంతరాల బంగ్లా మీదకి వెళ్ళి ఉన్నట్టుండి 3 ఏళ్ళ చిన్నబాబ మీద ఒక కుక్కనైతే జారి పడ్డది. ఒకటే మలక అమాంతం మీద పడేసరికి పాపం ఆ చిన్నపిల్ల అయితే సోయి తప్పి పడిపోయింది. ఇక అడుదిక్కుపోతున్న ఒక ఆడామె ఆ చిన్న పాపను చేతులల్లకు తీసుకొని దగ్గరున్న దావఖానకైతే తీసుకుపోయింది. కానీ ఈ ఘటన వల్ల పాపం అపశుభం తెలియని ఆ చిన్నారి పాప అయితే కాలం చేసినట్టు తెలిసింది. కుక్క కూడా మస్తు దెబ్బలు తగిలినాయట. ఇక ఆ కుక్కను ఆడికెళ్ళేవాళ్ళన్నా కిందికి ఇసిరేసిండ్రా లేకపోతే ఆ కుక్కనే జారి పడ్డదా అసలు ఏమైంది అనే ముచ్చట అయితే ఇంకా తెలియలేదుల్లా. పోలీసులు ఈ సంఘటన ఎట్లా జరిగిందనే దాని మీద దర్యాప్తు అయితే చేస్తున్నారట. ఊరిచ్చి ఊరిచ్చి ఏళ్ళు కడతానే గానీ రేషన్ కార్డు అయితే ఇచ్చిందే లేదుల్లా. తాపకోమల్క ఆళ్ళగోలు ఈళ్ళగోలు అగో ఇస్తారు ఇగో ఇస్తారు అని చెప్పి పుకార్లు కుట్టించుడు. ఇక తిన్న జనాలు నిజమే కావచ్చు అని చెప్పి పేపర్లు పట్టుకొని మండల ఆఫీసుల పొంటి మీ సేవల పొంటి ఊరికేదో ఉరుకుతారు. ఇక అదంతా అట్టి ముచ్చట అని చెప్పి సప్పుడేక జాలిచ్చుకొని మస్తు మందికి అయితే అలవాటు అయిపోయింది. కానీ నిజంగానే రేషన్ కార్డు గురించి ఒక ముచ్చట తినబడ్డదుల్లా. ఎన్నో ఏళ్ళ ఎదురు చూపుల తర్వాత మొత్తం మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇవ్వాలనే నిర్ణయం అయితే తీసుకున్నారట. గంటల గంటలు మీటింగ్లలో ముచ్చట పెట్టిన తర్వాత రాష్ట్రంలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిండ్రు. తెల్ల రేషన్ కార్డట ఇవ్వాలంటే ఊర్లల్లో ఏడాదికి ఆదాయం 150,000 రూపాయలు, గట్లనే జమీన్ కూడా
మాగానైతే 3.5 ఎకరాలు, సెల్క అయితే 7.5 ఎకరాలు ఉండాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు ఉండాలట. పాత కార్డుల జాగాల కొత్త కార్డులు కూడా ఇవ్వాలని, అది కూడా స్వైపింగ్ మోడల్లో ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక గేమ్ వచ్చడం మీద అందరినీ రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. అలాగే సక్సేనా కమిటీ సిఫారసులను పరిశీలించాలని, ఒక కుటుంబానికి ఒకే తెల్ల రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉంటే ఇక్కడ తీసివేయాలని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద పోయిన సర్కారు చెప్పినట్టు మాటలు చెప్పుకుంటా ఏండ్లు గడుపుతారా, లేకపోతే మాట మీద మెసలకుంటా గట్టిగా నిలబడి కొత్త రేషన్ కార్డులు ఇస్తారా చూడాలే మరి. మందు తాగితే మెదడు మొద్దువారిపోయి తాగినోళ్ళు ఏం చేస్తారో ఏమో వాళ్ళకే తెలియదుల్లా. ఇక కొంతమంది పరస్కాలు ఆడితే ఇంకొంతమంది పానాల మీదకే తెచ్చుకుంటారు. ఇక ఈ అన్న కూడా గదే బాపతున్నట్టున్నాడు. యమధర్మరాజు తప్పిపోయి సెలవు మీద ఉన్నట్టున్నాడు, కానీ లేకపోతే ఈయన పానాలు పట్టుకునే పోతుండే. ఇక ఈ వీడియోలో చూడురి. ఓసినీ కథ కగ్గిదాలుగా, అదేమన్నా డబుల్ కార్డు బెడ్ అనుకున్నావా, లేకపోతే గడ్డితోని మెత్తగా వరుసుకున్న పరుపు అనుకున్నావా? వంట వంటివి కానీ గా పక్కపొక్కలన్నీ సాఫ్ అయ్యేటట్టు గట్టిగా ఉండే కంకర కుప్పల మీద వంటేమావు? పోయిపోయి రైలు పట్టాలే దొరికినాయా నీకు? చూస్తున్నారుల్లా, ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఒక షాకింగ్ ఘటన అయితే జరిగింది. ఓ తాగుబోతూ ఫుల్గా తాగేసి రైలు పట్టాల మీదనే వండుకున్నాడు. ఇక షాకింగ్ ముచ్చట ఏంటంటే ఆయన వన్నాక రైలు ఆయన మీదకెళ్ళే పోయిందట. ఇక మనోడు ఖచ్చితంగా పైకి పయనమయ్యే ఉంటాడని భయం పట్టిన లోకో పైలట్ వెంటనే అక్కడ దగ్గరుండే పోలీసులకు అయితే మదలపి వేసిండట. ఇక పోరడు ఉన్నడో పోయిండోనని ఉరికి ఉరికి అయిన పోలీసులకు అక్కడ కనిపించిన సీన్ చూసి ఒక్కడేసారి కంగు తిన్నారట. మబ్బుల 3.5 గొట్టంగా బిజ్నోర్ నగరంలోని ఆడంపూరు రైల్వే క్రాసింగ్ కాడ రైలు మీదకెళ్ళి పోయినా కానీ అదృష్టం కొద్దీ ఆయన బతికే ఉన్నాడు. మంచి నిద్ర మబ్బులున్న ఆయనను పోలీసులు నిద్రలేపి ఆరా తీయగా ఆ తాగుబోతు నేపాల్కు చెందిన అమర్ బహదూర్ గా తెలిసింది. ఇక తాగిన మాయకంలా ఆయననే రైలు పట్టల మీద నిద్రపోయిండట. రైలు మీది నుంచి పోయినా కానీ అదృష్టం కొద్దీ అమర్ బహదూర్ బతికే ఉన్నాడు. తాగినాక ఇగో గిసొంటి పనులు అయితే చేస్తారు. జరా మందు బాబులు జాగ్రత్తగా ఉండుర్రి, మీకోసం ఇంటోళ్ళు ఎదురు చూస్తుంటారని మర్చిపోకుర్రి మరి. మళ్ళా రేపు గిదే అల్ల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన ఆర్ తెలుగు శనార్తి.